ఈ వేసవి కాలంలో ఇంట్లో నిద్రపోవడం అంటే కుంపటి పక్కన మంచం వేసుకుని నిద్రపోయినట్టు ఉంది మా అమ్మ ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది ఇప్పుడు వాళ్ళకి సెలవు రోజులు అందుకే మా నాన్న మా అమ్మని తీసుకుని వాళ్ళ అత్తగారిల్లు అంటే మా అమ్మమ్మగారి ఇంటికి వెళదాం అని చెప్పాడు అందుకు మా అమ్మ సరే అని చెప్పింది కాని నాకు ఊరికి వెళ్ళడం కుదరదు ఎందుకంటే నేను పార్ట్ టైం జాబ్ గా కోర్ట్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ టైపు చేస్తుంటాను ఇప్పుడు నాకు బిజీ టైం అందుకే నేను వెళ్ళలేను అందుకు మా అమ్మా నాన్న సరే అని చెప్పారు కాని వాళ్లకి మాత్రం ఆనందం ఎందుకంటే ఊరిలో వాళ్లకి నేను ఉంటానని ఇబ్బంది లేదు కొత్త కాపురం జంటలా మా అమ్మా నాన్న ఊరికి బయల్దేరి వెళ్లారు ఇంకా రోజు ఉదయం నేను వంట చేసుకుని ఆఫీస్కి వెళ్ళడం మధ్యాహ్నం ఆఫీస్ వాళ్లు హోటల్ నుండి భోజనం తెప్పిస్తారు రాత్రికి ఇంటికి వచ్చాక వంట చేసుకుని స్నానం చేసి ఇంటిపైన చాప వేసుకుని ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుని పడుకోవడం ఇది నేను వారం చేయాల్సిన పని ఈ వారం రోజులు నేను ఒంటరిగా ఉంటాను ఒంటరిగా ఉండటం నాకు ఇబ్బంది ఎందుకంటే ఒంటరిగా ఉండటం నాకు నచ్చదు అందరితో ఉండాలని కనీసం ఒక్కరైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం జీవితంలో ఎంతైనా అవసరం అందుకే పెళ్లి అనే శుభకార్యంతో బంధాన్ని ఏర్పాటు చేసి మానసికంగా శారీరకంగా దగ్గరయ్యేలా పెళ్ళి వ్యవస్థను సృష్టించారు మన పెద్దలు ఒకరోజు బాగానే గడిచింది రెండవ రోజు కాస్త బద్ధకం వేసింది కాని రెండవ రోజు రాత్రి మా పక్కింటి ఆంటీ నాకు అన్నం పంపించింది మా అమ్మ చేతి వంటలా అనిపించలేదు కాని ఇంటి భోజనము రుచి అమ్మ చేతి ముద్దా ఎన్ని రూపాయలు ఖర్చు చేసినా దొరకదు కానీ ఆ లోటు ఈ రోజు ఆంటీ అన్నం పెట్టింది ఆ లోటు తీరింది రాత్రి కొంచెం సేపు అమ్మ నాన్న ఇంకా తాత అవ్వతో మాట్లాడాక ఇంకా మేడపైన చేప పరుచుకుని ఫ్యాన్ పెట్టుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాను పక్కింట్లో ఉండే రెహానా కూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడానికి ఇంటి పైకి వచ్చింది ఒక ఆరు నిమిషాలు మాట్లాడాక వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం ఉప్మా చేసుకుని తిని కోర్ట్ దగ్గరికి వెళ్లిపోయాను మధ్యాహ్నం పులిహోర అన్నం సాంబార్ పెరుగన్నం తెప్పించారు తిని మళ్లీ పనిచేస్తున్నాను మూడవ రోజు ఇలా గడిచిపోయింది ఈ రోజు రాత్రి కూడా ఆంటీ అన్నం పెట్టింది అమ్మతో ఆంటీ అన్నం పెట్టిన సంగతి చెప్పను ఈ రోజుల్లో ఇంకొకరికి అన్నం పెట్టే గుణం అందరికీ లేదు ఆంటీ మంచితనం గురించి కాసేపు తరువాత ఆంటీ అమ్మతో కాసేపు మాట్లాడింది ఫోన్లో ఇంకా నేను ఇంటి పైకి ఎక్కాను నిద్రపోవడానికి ఈ రోజు గాలి బాగా వస్తుంది అందుకే ఫ్యాన్ వెయ్యలేదు అయినా ప్రకృతి ఇచ్చే తృప్తి ఇంట్లో ఏసీ వేసుకున్నా ఈ రోజు కూడా రెహానా ఎవరితోనో ఫోన్లో మాట్లాడానికి వచ్చింది మాట్లాడటం అయిపోయాక నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుంది నేను చాపమీద కూర్చుని మాట్లాడుతున్నాను తాను నా పక్కన కూర్చుని మాట్లాడుతుంది ఈ రోజు గాలి చాలా బాగుంది కదా అవును రెహానా ఇంకో మూడు రోజుల్లో వర్షం పడొచ్చు నీకు ఎలా తెలుస్తుంది వర్షం పడుతుందో లేదో పడితే మంచిదేగా అవును మంచిదే రేపు నేను కూడా చాప తెచ్చుకుని పైకి వస్తాను నిద్రపోవడానికి సరేరా కాని వచ్చే ముందు ఆంటీకి చెప్పిరా అలాగే అమర్ ఇంకా నిద్రపో మరుసటి రోజు ఆంటీ నాకు అన్నం పెట్టిన తరువాత ఈరోజు రెహానా కూడా పైకి వస్తుంది నిద్రపోవడానికి అని చెప్పింది మరి మీరు ఆంటీ అని నేను అడిగాను అంకుల్ నేను భాను అక్క ఇంట్లోనే నిద్రపోతాము మీరు వెళ్ళండి అని చెప్పింది సరే ఆంటీ అని చెప్పాను రహానా పైకి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చింది హమ్మయ్య అనుకున్నాను ఎండాకాలంలో నీళ్లుకి కరువు వచ్చినట్టు తెగ తాగేస్తున్నాను నీళ్లు రెహానా కూడా చాపపరుచుకుని పడుకుంది దిండు పెట్టుకోదు చుడిదార్లో చున్నీ తీసి పక్కన పెట్టి పడుకుంది ఫ్యాన్ గాలి చాలా హాయిగా ఉంది ఒక గంట తరువాత వాతావరణం చల్లబడింది అందుకే ఫ్యాన్ ఆపేశాను రెహానా మీద చెయ్యి వేశాను నా చెయ్యి రెహానా పొట్టమీద పడింది ఆ బరువుకి రెహానాకు మెలకువ వచ్చి నా చెయ్యి మళ్లీ మీద వేసింది నేను సారీ అని చెప్పాను నాకు నిద్ర రావడం లేదు నీకు నిద్ర రాకపోతే కాసేపు మాట్లాడుకుందామా అని అడిగింది నేను లేచి కూర్చుని ఏమీ మాట్లాడుకుందాం అని అడిగాను నువ్వు ఆఫీస్లో చేసే పని గురించి చెప్పు అని చెప్పింది అది కష్టమైన పని ఎందుకంటే పక్కన కూర్చుని చెబుతుంటే నేను టైపు చేసి డాక్యుమెంట్ ఇవ్వాలి కొన్నిసార్లు ఎక్కువ మంది వచ్చి కూర్చుంటారు అప్పుడు టైపు చేయడానికి చెయ్యి నొప్పి పుడుతుంది అని చెప్పాను అప్పుడు తాను నా చేతులు తీసుకుని మెల్లగా నొక్కుతుంది మా అమ్మ నా చేతులు మర్దన చేసినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది ఇప్పుడు అని చెప్పాను ఇంగ్లీష్లో టైపు చేస్తావా లేక తెలుగులో టైపు చేస్తావా అని అడిగింది అప్పుడు నేను రెండు భాషల్లో చేస్తాను అని చెప్పాను మరి నీ గురించి చెప్పు అని అడిగాను ఇప్పుడేగా పరీక్షలు అయిపోయాయి ఏదైనా క్లర్క్గా పని చెయ్యాలి అని చెప్పింది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పను ఇక పడుకుందామా అని అడిగాను సరే అని అంది నిద్రపోవడానికి నేను వాలిపోయాను అప్పుడు తాను తలా కింద చెయ్యి పెట్టుకుని నా వైపు తిరిగి నన్నే చూస్తుంది ఏమైంది అని అడిగాను తాను ఏమీ లేదు అని చెప్పింది ఒకరిని ఒకరం కౌగలించుకుని పడుకుందామా అని అడిగాను తాను సరే చెప్పింది చేతులు చాచి తనని కౌగలించుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతున్నాను తానుకూడా ఊపిరి పీల్చుకుని వదులుతుంది మేము ఊపిరి తీసుకునేది మాకు తెలుస్తుంది నా ఊపిరి తన మెడ మీద పడుతుంది తన ఊపిరి కూడా నా మీద పడుతుంది ఒక ఐదు నిమిషాల తరువాత ఒకరి వీపు ఒకరం నిమురుతున్నాం చాలా హాయిగా ఉంది మెల్లగా తన చెవి తగ్గారా నా పెదవులు ఉంచాను తాను నా మెడ మీద తన పెదవులు కదిలిస్తుంది నాకు హాయిగా ఉంది ఇప్పుడు తన మొహం వైపు చూశాను ఏంటి అని అడిగింది ముద్దు పెట్టుకుందాం అని చెప్పాను తాను సరే అన్నట్టు తలా నిలువుగా ఊపింది ఒక మీద ముద్దు పెట్టి రెండో బుగ్గవైపు వెళుతున్నప్పుడు నా పెదవులు వణికాయి రెండవ మీద కూడా ముద్దు పెట్టాను పెదవుల మీద ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళుతున్నాను కాని ఎందుకో మళ్లీ కౌగలించుకుని రెహానా వీపు నిమురుతున్నాను ఇక పెదవుల వైపు వచ్చి పెదవుల మీద ముద్దు పెట్టాను పెదవుల మీద ముద్దు తృప్తిగా పెట్టాక తన మొహం వైపు చూశాను తన ఊపిరిలో ఒక తృప్తి కనపడింది నాకు తాను తెరవలేదు తెరిచాక గొంతుకు ముద్దు పెడుతున్నాను నన్ను తన గుండెలకు హత్తుకుంది ఇంకా కాసేపు ఊపిరి పీల్చుకోవడానికి తన కోగిలి నుంచి పక్కకి వచ్చాను నీ కొలతలు ఏంటి అని అడిగాను తాను చెప్పను అన్నట్టు తలా అడ్డంగా ఊపింది సరే అని అలకలాగా మొహం పెట్టాను అప్పుడు తాను నా నుదుటి మీద ముద్దు పెట్టింది మళ్ళీ కోగులించుకుని ఆనందిస్తున్నాం ఒక చాప మీద నుంచి ఇంకో చాప మీదకి దొర్లుతున్నాము తన రెండు కాళ్ల మధ్య నా కాలు పెట్టి గట్టిగా కోగులించుకుని ఉన్నాము నా ప్యాంటులోంచి నా పురుషాంగము తన ప్యాంటు లోపల డ్రాయర్లో ఉన్న యోనికి రాపిడి జరిగేలా రుద్దుతున్నాను ఇంకా నేను నా టీషర్ట్ విప్పేశాను మళ్ళీ కౌగిలించుకున్నాను తాను మాత్రం తన డ్రెస్ విప్పలేదు నేను తన డ్రెస్ విప్పమని అడగలేదు ఇంకా నేను రెహానా పక్కపక్కన పాడుకున్నాము తన నడుము మీద చెయ్యి వేసి చెక్కిలిగింతలు పెట్టాను తాను వద్దు అని నా చెయ్యి తోసేసింది ఎందుకు అలా నా చెయ్యి తీసేసావు అని అడిగాను తాను చెక్కిలిగింతలకు గట్టిగా నవ్వితే చుట్టుపక్కల ఎవరికైనా వినపడితే కష్టం అవుతుంది అని చెప్పింది తాను ఇలా నాతో మాట్లాడుతున్నప్పుడు తన డ్రెస్ కొంచెం పైకి అని తన బొడ్డులో వేలు పెట్టాను అప్పుడు తాను తన బొడ్డులో నా వేలుని చూసి మూసిగా నవ్వింది ఇంకా నేను నా వేలుని నెమ్మదిగా కదిలిస్తున్నాను తాను వెల్లకిలా పడుకుంది నా వేలు తన బొడ్డులో కదిలిస్తున్నాను ఇప్పుడు నా పెదవులతో తన బొడ్డు చుట్టూ గాలి తాను గుటకరు వేస్తుంది ఇప్పుడు నా తల తన బొడ్డు మీద ఉంచాను నా రెండు చేతులతో తన నడుముని చెరోవైపు వేసి పట్టుకున్నాను బొడ్డు చుట్టూ నాలుకతో నాకాను తాను ఇంకా గుటకలు వేస్తుంది ఇంకా నేను తన గుండెల మీద చెయ్యి వేశాను అలా తనపైన పాముల పాకుతూ వచ్చి తన పెదవులకు మళ్లీ తృప్తిగా ముద్దు పెట్టుకున్నాను ఇప్పుడు కిందకి వెళ్ళి పాదాలను తృప్తిగా ముద్దు పెట్టుకున్నాను తన తొడలను ఒత్తుతూ తన ముడి దగ్గరికి వచ్చాను తన ప్యాంటు ముడి విప్పపోతుంటే వద్దు అని అంది అయితే కనీసం చెయ్యి వేసుకుని చూడనివ్వు నేను నిన్ను ఏమి చేయను అని చెప్పను వద్దు అని అనింది అయినా నేను వినలేదు నిన్ను నేను ఏమి చేయను చెయ్యి వేసి యోనిలో వేలు పెడతాను నా కోరిక తీర్చుకోనివ్వు అని తన గడ్డం పట్టుకున్నాను అప్పుడు తాను తన మొహం పక్కకి తిప్పుకుంది నేను ఇంకా ఛాన్స్ దొరికింది అని సంతోషం పడుతూ తన ప్యాంటు ముడి విప్పేశాను తాను తన కాళ్ళని దగ్గరికి తీసుకుని టైట్గా పెట్టి ముడుచుకుంది ప్యాంటు కొంచెం కిందకి విప్పలేక తన డ్రాయర్ కిందకి జరిపాను నాకు నా అంగం దగ్గర వెంట్రుకలు లేవు రెహానాకు కూడా వెంట్రుకలు లేవు నేను తన యోనిలో ఇక వేలు పెట్టాను నీ వేలు కదలనివ్వకుండా యోనిని ముడుచుకుంది నేను అలాగే వేలును బయటికి తీయలేదు అప్పుడు తాను కొంచెం లూజ్ చేసింది ఇప్పుడు నేను వేలు కదిలిస్తుంటే మళ్లీ తాను యోని మూసింది మళ్లీ లూజ్ చేసింది ఇప్పుడు నేను తన యోనిలో వేలు పెట్టి లోపలి బయటికి కదిలిస్తున్నాను కొంచెం సేపు అలా కదిలించకు తాను ఒకసారిగా వణికింది నా వేలు అంట తడిగా అంటుకుంది తన మొహంలో ఒక ఆనందం ఒక హాయి కనబడ్డాయి ఇదంతా జరుగుతున్నప్పుడు నా డ్రాయర్లో అందం నుండి రసం వచ్చింది తన మొహంకి చెమట పట్టింది నా మొహంకి చెమట పట్టింది కిందకి వెళ్లి కుళాయి దగ్గర మొహం కడుక్కుని వచ్చి మళ్ళీ పడుకున్నాము తాను పడుకున్నాక నేను ట్యాంక్ వెనక్కి వెళ్ళి నా ప్యాంటు విప్పి డ్రాయర్ విప్పేశాను మళ్లీ ప్యాంటు వేసుకుని వచ్చాను తాను ఏమైంది అని అడిగింది నా డ్రాయర్ తడిగా ఉంది అని చెప్పను తాను నవ్వుని కంట్రోల్ చేసుకుని చాప మీదకి వాలిపోయింది నేను కొడాయి దగ్గర డ్రాయర్ ఉతికి పైన గోడ మీద ఆరేసి వచ్చాను మళ్లీ తన పక్కనే పడుకున్నాను ఈసారి తనని కౌగులించుకున్నప్పుడు నా అందం తన యోనికి తగిలింది అందుకు ఈసారి తాను నా ప్యాంటులో పెట్టి నా అందం పట్టుకుంది మళ్ళీ వెంటనే వెనక్కి చెయ్యి తీసుకుంది తాను నన్ను భుజం మీద కొట్టి పెదవుల మీద ముద్దు పెట్టి ఈసారి తన టాప్ విప్పి తన గుండెలకు పెట్టుకో అని చెప్పింది తన బిగువైన గుండెలను నా పెదవులతో తన మీద వాలిపోయి మసాజ్ చేశాను తరువాత వక్షోజాలను నాలుకతో నాకి ముద్దులు పెట్టి నా వేలుని తన గుండెల మధ్య లోయలో కదిలించాను ఇంకా చాలు అని తాను టాప్ వేసుకుంది నేను నా టీషర్ట్ వేసుకుని కౌగలించుకుని నిద్రపోయాము వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు